పక్క టీడీపీ ఏమో నెల్లూరు నుంచి వైసీపీ పతనం మొదలైందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి నిజంగా అట్లా అనుకోవచ్చేసారి పతనం అది ఆయన లోకేష్ గారు అన్నది నేను కూడా విన్నాను నెల్లూరు నుంచే పతనం ఆరంభం అని. సరే, ఈయన లోకేష్ గారితో కూడా ఈయన మాట్లాడుతున్నాడని చంద్రబాబుతో మాట్లాడుతున్నాడని కూడా టాక్ ఇప్పుడు వచ్చేసింది కదా, బయటకు వచ్చింది కదా. దాని తగ్గట్టుగానే ఆయన పతనం అన్నాడు. ఇద్దరు ఎమ్మెల్యేలు వెంకటగిరి, ఈయన ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతేనే పతనమైపోతే మరి టీడీపీలో నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కదా, పైగా మూడేళ్ల క్రితం వెళ్ళిపోయారు కదా. విశాఖ నుంచి ఒకళ్ళు, గన్నవరం నుంచి ఒకళ్ళు, గుంటూరు జిల్లా నుంచి ఒకళ్ళు, ఇప్పుడు బాపట్ల జిల్లా కింద ఉన్న చీరాల నుంచి ఒకరు, నలుగురు వెళ్ళిపోయారు కదా. మరి మరి ఇంకా అదంత పతనం అవ్వాలి అప్పుడు, మరి అంటే పతనం అయిపోయిందట అని ఒప్పుకున్నట. కాబట్టి రాజకీయాల్లో ఓకే, వైసీపీకి వస్తే చికాకు పెట్టాడు, చిరాకు పెట్టాడు అనండి, ఓకే తప్పు కాదు, అంతవరకు వస్తాయి. దాంతో సరే రాజకీయంగా వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇస్తే వినేవాడికి ఏంటంటే ఇక మిగతా విషయాలు పాత విషయాలు ఏమి తెలియకపోతే ఓహో నిజమేనేమో అనుకుంటారు. ఇప్పుడు మీ పోటాళ్ళకి నా పోటాళ్ళకి పాత విషయాలు తెలుసు. మరి ఇద్దరు వెళ్ళిన వైసీపీ వాళ్ళకే పతనం అయితే నలుగురు వెళ్ళిన టీడీపీకి ఈ పాటికి ఏమై ఉండాలి? పోని ఇది తీసేద్దాం. 23 మంది ఎమ్మెల్యేలని టీడీపీ కొనుగోలు చేసింది కదా వైసీపీ ఎమ్మెల్యేలని, మరి అప్పుడు వైసీపీ ఏమన్నా దెబ్బతిందా? లేదు కదా. టీడీపీ ఏమన్నా గెలిచిందా? 23లో ఒక్కళ్ళు గెలిచారంతే. సో మరి అప్పుడేమైనట్టు? కాబట్టి అది సరే, అది ఒక రాజకీయ స్టేట్మెంట్గానే చూడాలి తప్ప దాన్ని ఆధారం చేసుకుని రాజకీయాలు నడిచిపోతాయని నేను చెప్తున్నాను కదండి. నేను నా అంచనా కరెక్ట్ అయితే వైసీపీకి తప్ప నెల్లూరు రూరల్లో ఇంకోటి గెలిచే అవకాశమే లేదు. ఎందుకంటే 2014లో అంతటి అప్పుడు చంద్రబాబు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు లక్ష అమౌంట్ మీ ఇష్టం, మీరు తెచ్చిన బంగారం అంతా బయటికి తీసుకొచ్చేస్తాం, మొత్తం రుణాలని మాఫీ అని హామీ ఎన్ని ఇస్తే కూడా అక్కడ వైసీపీ గెలిచింది కదా. నెల్లూరు జిల్లాలో 10 కాదు, కొద్దిగా అన్ని గెలవలేదు అనుకుంటా, 2-3 పోయినట్టు ఉన్నాయి. కానీ బట్ నెల్లూరు రూరల్లో వైసీపీ ఈయనే గెలిచాడు కదా శ్రీధర్ రెడ్డి. సో తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఇంకా భారీ మెజార్టీ తోటి మొన్న 2019లో గెలిచాడు. 2014లో ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి, వాటిల్లో తేడా వస్తే అది ఆ అధికార పార్టీకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు కృష్ణా జిల్లాలో కొన్ని సీట్లు ఉన్నాయి, వాటిలో టీడీపీ ఓడిపోయిందంటే అది కష్టమైనటువంటి పరిస్థితి అని అర్థం. అట్లాగే ఇక్కడ కూడా వైసీపీకి కొన్ని స్టాండర్డ్ సీట్స్ ఉంటాయి, వాటి జోలికి ఎవరు వెళ్ళగలిగే పరిస్థితి ఉండదు. ఇప్పుడు రేపు కుప్పంలో చంద్రబాబు గారు గెలుస్తారా ఓడతారా? ఓడిపోయి మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రకారం చూస్తే ఓడిపోయే పరిస్థితి వచ్చింది. మరి అక్కడ ఓడిపోతే ఇంకా తెలుగుదేశం పతనం అయిపోయినట్టేనా? అయిపోయినట్టే అవుతుంది కదా. మరి అది ఒప్పుకుంటారా? హిందూపూర్లో ఇంతవరకు టీడీపీ ఓడిపోలా, మరి అక్కడే ఏమవుతుంది? సో ఇట్లాంటివన్నీ రాజకీయ స్టేట్మెంట్లుగా చూడాలి తప్ప కేవలం దాంతో పతనం అయిపోద్దనో ఇంకోటనో అనుకోకూడదు.